మన కన్స్యూమర్ నెంబర్ అయిన మరి కొంత కాంట్రాక్ట్ల వెంకటరమణ గారితో మనం అనకాపల్లి టౌన్లోను రాషన్ దుకాణాలు అలాగే కూరగాయల దుకాణాలు అవి మనం ఈరోజు ఇన్స్పెక్షన్ మొదలు పెట్టాం. అయితే ఇప్పటి వరకు కనీసం 3 కేసులు రాసాం. అయితే ప్రతి దుకాణం దగ్గర కూడా కనీసం 50 గ్రాములు తక్కువ లేకుండా ఇస్తున్నారు. ఇది మరి దీని మీద మనం 3 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటి మీద ఎటువంటి యాక్షన్లు తీసుకుంటారు? ఇది మరి ఇన్స్పెక్షన్ వస్తే కంపెనీ ఫీజు కడుతుంటామండి, లేదంటే కోర్టు చేస్తాం కేసు. అంటే అనకాపల్లిలో మొత్తం అన్ని షాపులు తనిఖీ చేస్తారండి ఇవాళ? ఈరోజు సాధ్యమైనంత వరకు మనకున్న 9 గంటల టైం వరకు ఎన్ని అయితే అని వరకు సార్. మునుగులు కల్చర్ శాఖ రాష్ట్ర కంట్రోలర్ మరియు విశాఖపట్నం జిల్లా జాయింట్ కంట్రోలర్ అటువంటి ఆధ్వర్యంలో ఈరోజు మాంసం చేపల దుకాణాల మీద తూనికల్లో తేడాలు కొలతల మోసాలు దాని మీద తనిఖీలు చేయడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులకు సామాన్య వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం వాటిల్లకూడదన్న ఒక ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ప్రతి చోట కూడా అనకాపల్లి పట్టణంలో నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేసే మాంసం చేపల దుకాణాలు విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఒక 5 షాపులు చూస్తే తనిఖీలు చేయడం జరిగితే మన గౌరవనీయులు ఇన్స్పెక్టర్ భాస్కర్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో కేవలం ఒక 5 షాపులు చూస్తే 3 షాపుల్లో కేజీకి 200 గ్రాములు తేడా జరిగింది. అంటే కేవలం 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా మోసం జరుగుతుంది. అది నిలుగుతో ఒకటి. చాలామంది ప్రజలు కూడా చైతన్యవంతం అవ్వాలి, అవగాహన పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఒక 5 కేజీలు మాంసం 5 కేజీలు చొప్పున తీసుకుంటున్నారంటే 5 కూడా కొసలు ఎక్స్ట్రా వేయాలని కోరుతారు. 5 ఎక్కడ దగ్గర తేడాండి, ఆ 5 కేజీల్లో దగ్గర తేడా చేసి చూపించుకోవాలి. ప్రజలు కూడా ప్రశ్నించి క్వాలిటీ క్వాంటిటీ మాకు నాణ్యత కావాలా, ధర కావాలా, తూకంలో తేడా చేయకుండా కావాలా, మాకు ఎక్స్ట్రా అక్కర్లేదని స్పష్టంగా అడిగినట్లయితే ఈ సమస్య రాదు. ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలా, తూనుకుల కొలతల శాఖకి కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఎక్కడైనా తూకంలో తేడా వస్తుంది మాకెందుకులే అనేసి ఆలోచన లేకుండా ప్రజలు కూడా తూనుకుల కొలతల శాఖ ఇగో ఇక్కడ తూకంలో తేడా వస్తుంది, కొలతల్లో మోసం వస్తుందని ప్రజల వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిబ్బంది ఒక్క అధికారి ఎన్ని షాపులైనా తనిఖీ చేయగలడు, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఎస్ఐ ఉంటాడు అనకాపల్లి పట్టణ ప్రజలు 85 వేల మంది ఒక 50 ఇంట్లో దొంగతనాలు జరిగాయంటే పోలీసులు పట్టించుకోలేదంటే అనక ప్రజల్లో కూడా భద్రతా భావం రావాలా, చైతన్యం రావాలా, మన హక్కులు మనం కాపాడుకుంటూ హక్కుతో పాటు బాధ్యతలు కూడా విస్మరించకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తూనుకుల్లో తేడాలు వచ్చినట్లయితే, కొలతల్లో మోసాలు వచ్చినట్లయితే అనకాపల్లి వేల్పుల వీధిలో ఉన్న తూనుకుల కొలతల కార్యాలయాన్ని సంప్రదించి ప్రజలకు మేలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.